తెలంగాణ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నూట పదిహేను నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించారు బీఆర్ఎస్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్ లో పెట్టినట్లు తెలిపారు వివిధ కారణాల వల్ల ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లను మార్చినట్లు పేర్కొన్నారు ఇక కేసీఆర్ కామారెడ్డి గజ్వెల్ నియోజకవర్గాల నుండి పోటీ చేయనున్నారు ఎన్నికలకు ప్రకటించే అభ్యర్థుల్లో ఏడుగురిని మాత్రమే సిట్టింగ్లను తప్పించామని బాగా అభ్యర్థులు కూడా ఉన్నారని తెలిపారు వేములవాడ అభ్యర్థి చెన్నమనేని రమేష్ పౌరసత్వం కేసు నేపథ్యంలో ఆయనకు టికెట్ ఇవ్వడం లేదన్నారు మొత్తానికి పెద్దగా మార్పులు చేర్పులు లేవన్నారు బోధ్ ఆసిఫాబాద్ హైదరాబాద్ లోని ఉప్పల్ కోరుట్లలో మాత్రమే మార్పులు చేసినట్లు వెల్లడించారు తెలంగాణలో మజ్లీస్ పార్టీ బీఆర్ఎస్ కలిసి ముందుకు సాగుతాయన్నారు మజ్లీస్ తాము కలిసి ఉమ్మడి హైదరాబాద్ లో ఇరవై తొమ్మిది సీట్లకు ఇరవై తొమ్మిది గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు అభ్యర్థులను మనస్ఫూర్తిగా స్వీకరించి అందర్నీ గెలిపించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు జనగామ నాంపల్లి గోషామహల్ నర్సాపూర్ నియోజకవర్గాలను పెండింగ్ లో ఉంచినట్లు పేర్కొన్నారు